హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాన్ మన్స్తా ఛానల్. ఈరోజు బిగ్ బాస్ 8 ఎపిసోడ్ చాలా బాగుంది. ఈ ఎపిసోడ్లో ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. హౌస్లో రేషన్ అయితే లేదండి, ఎందుకంటే ఉన్న రేషన్ని బిగ్ బాస్ తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళకి రేషన్ కావాలి కదా తినడానికి. అప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారు అంటే వీళ్ళకి ఒక ఛాలెంజ్ పెడతారు. ఆ ఛాలెంజ్ ఏంటి అంటే హౌస్లో ముగ్గురు చీఫ్లు ఉన్నారు. ఆ చీఫ్లు ఏం చేయాలి అంటే అక్కడ యాక్షన్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది, అందులో సూపర్ మార్కెట్ ఉంది. ఆ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఎవరికి ఎంత రేషన్ కావాలో అంత తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ లిమిట్ లెస్ అన్నమాట, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎంత కావాలంటే అంత తీసుకోవాలంటే ఎంత టైం అంటే అంత టైం ఇవ్వరు, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చిన టైంలోనే ఆ టైం కూడా ఏంది అంటే 4 బజార్లు ఉంటాయి. ఫస్ట్ బజార్ మోగినప్పుడు యష్మి వెళ్ళాలి. అయితే ఇక్కడ హౌస్లో ఎవరి క్లెయిమ్ పెద్దది అంటే యష్మి క్లెయిమ్ పెద్దది. అందువల్ల బిగ్ బాస్ ఏం చేస్తారు అంటే యష్మికి ఎక్కువ టైం ఇస్తారు. ఇక్కడ చిన్న క్లెయిమ్ ఎవరు అంటే నిఖిల్, అందుకని నిఖిల్కి తక్కువ టైం ఇస్తారన్నమాట. ఓకేనా, ఫస్ట్ బజార్ మోగంగానే యష్మి వెళ్ళి తనకు కావాల్సిన రేషన్ని తనకు కేటాయించిన బాస్కెట్లో వేసుకోవడం జరుగుతుంది. అలా వేసుకుంటున్న తరుణంలో సెకండ్ బజార్ మోగుతుంది, అప్పుడు నైనికి వెళ్తారు. నైనికి వెళ్ళి తనకు కావాల్సిన రేషన్ని తనకు కేటాయించిన బాస్కెట్లో వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 3 బజార్ మోగంగానే నిఖిల్ వెళ్తారు. నిఖిల్ వెళ్ళి తనకు కావాల్సిన రేషన్ని తన బాస్కెట్లో వేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇట్లా జరుగుతూ ఉన్న తరుణంలో 4 బజార్ మోగింది. అప్పుడు ఎవరు పోవాలి, ఆగిపోవాలన్నమాట. అంతటితోటి గేమ్ అయిపోయింది అనుకుంటాం, అంతటితోటి గేమ్ అయిపోయింది అనుకుంటాం. కానీ మళ్ళీ ఒక 10 సెకండ్స్ పెంచడం జరుగుతుంది. అది ఎందుకు అంటే ఎదురుగా ఫ్రిడ్జ్లో చికెన్ అనేది ఉంటుంది. ఆ చికెన్ తర్వాత చూస్తారు, వీళ్ళకి ఇచ్చిన టైము అయిపోయిన తర్వాత చూస్తారన్నమాట. అప్పుడు యష్మి ఫీల్ అవుతుంది, అయ్యో చికెన్ ఉంది తీసుకోలేకపోయినా. అప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారంటే 10 సెకండ్స్ ఇస్తారు. వెళ్ళి గౌగో వెళ్ళి ఆ 10 సెకండ్స్లో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన చికెన్ ఇంకా మిగతా ఏమైనా సరుకులు అంటే తీసుకొని వాళ్ళకి కావాల్సిన బాస్కెట్లో వేసుకోవాలన్నమాట. వీళ్ళు అదే పని చేస్తారు. తర్వాత బజారు మోగింది, అందరితో అయిపోద్ది. తర్వాత ఆ యాక్షన్ ప్లేస్లో నుంచి లివింగ్ రూమ్లోకి వచ్చాయి. అవన్నీ తీసుకొని బయటకు వస్తారు. వీళ్ళందరూ సంతోషపడతా ఉంటారు, అబ్బా మాకు కావాల్సిన రేషన్ వచ్చింది, అబ్బా మాకు కావాల్సిన రేషన్ వచ్చింది అని చెప్పి. కానీ ఇక్కడే బిగ్ బాస్ ఒక గేమ్ స్టార్ట్ చేస్తారండి. ఆ గేమ్ అనేది చాలా బాగుంటుంది, అదేదో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే రేషను మనం బయటికి వెళ్ళి కొనుక్కుంటాం కదా. ఇక్కడ అక్కడ మీరు తీసుకొచ్చిన రేషన్ మీకు కావాలి అంటే మీరు గెలుచుకోవాలి ఆడి. ఆ గెలవాలి అంటే ఇక్కడ మీకు 2 ఛాలెంజ్లు ఇస్తాం. ముందు 3 క్లెయిన్లు, కానీ ఇచ్చేది 2 ఛాలెంజ్లు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే ఇంకా రేషన్, మిగతా వాళ్ళందరూ ఫస్ట్లు ఉండాల్సిందే. మిగతా క్లెయిన్లో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే లెమన్ పిజ్జా అనే ఒక ఛాలెంజ్ ఒకటి పెడతారు. ఈ ఛాలెంజ్ ఏంటి అంటే రౌండ్గా ఒక మేజ్ ఉంటుంది, అందులో 3 నిమ్మకాయలు ఉంటాయి. అయితే ఒక క్లాన్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు అటోకళ్ళు ఇటోకళ్ళు ఉండి దాన్ని మేనేజ్ చేస్తూ ఉండాల. అందులో ఉన్న నిమ్మకాయలు బయటకు వచ్చి పడిపోతాయి, ఇదన్నమాట. అయితే ఇక్కడ 3 క్లాన్లు ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఆ క్లాన్లో ఉన్న సభ్యులు గేమ్ స్టార్ట్ చేస్తారు. అయితే దీనికి సంచాలకులుగా ఆ ఉన్న హౌస్లో ఉన్న సభ్యులు ఎన్నుకోవాలి. శేఖర్ భాషా గారిని ఆ సంచాలకులుగా ఎన్నుకుంటారన్నమాట. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తారు. ఆ గేమ్లో ఎవరు గెలుస్తారు అంటే యష్మి క్లెయిన్ గెలిచింది. ఆమె లక్ ఎట్లా ఉందంటే ఆమె ఏ గేమ్ ఆడినా కానీ ఆమె ఆడదు, కానీ ఆ క్లెయిన్లో ఉండే సభ్యులు ఉన్నారు చూసారా, ఎవరైతే నవీన్ అభయ్ కానీ అలాగే పృథ్వీ కానీ వాళ్ళు గెలిపిస్తుంటారు అన్నమాట. ఆమెకి చాలా లక్,
ఆమె ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళు కష్టమో నష్టమో అది వాళ్ళు తీసుకొని వాళ్ళు గెలిపిస్తారన్నమాట. అలాగా ఆమెకి రేషన్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మూడు క్లాన్లు ఉంటే యష్మి క్లాన్కి రేషన్ వచ్చేసింది. బిగ్ బాస్ చెబుతారన్నమాట, ఆ రేషన్ తీసుకెళ్ళి మీ హౌస్లో పెట్టుకోండి, మీరు జాగ్రత్తగా చేసుకోండి, అంటే భద్రపరచుకోండి అని చెబుతారు. భద్రపరచుకోండి అని ఎందుకు మెన్షన్ చేశారు అంటే, ఇక్కడ రేషన్ ఎవరైతే లేదో వాళ్ళు దాన్ని ఏం చేయొచ్చు అంటే దొంగిలించవచ్చు. అందుకనే బిగ్ బాస్ ఆ మాట చెప్తారన్నమాట. నెక్స్ట్ రెండో ఛాలెంజ్ పెడతారు. ఈ ఛాలెంజ్ ఏంది అంటే కనిపెట్టు పరిగెత్తంట. ఇది కూడా యాక్షన్ ప్లేస్లో కొన్ని వస్తువుల్ని పెడతారు. ఆ వస్తువుల పేర్లు బిగ్ బాస్ ఏ వస్తువు పేరు అయితే చెప్తారు. వీళ్ళు వెళ్ళి తేవాలి, మిగిలిన క్లెయిన్లో సభ్యులు ఎవరైతే మేము వెళ్తాం అనుకుంటారో వాళ్ళు వెళ్ళి తేవాలా. దీనికి సంచాలకులుగా ఆల్రెడీ ఒక ఛాలెంజ్లో గెలిచిన యష్మిని సంచాలకులుగా బిగ్ బాస్ నియమిస్తారు. అప్పుడు నిఖిల్ క్లాన్లో నుంచి నిఖిల్ వెళ్తాను అని చెప్పి, అలాగే నైనిక క్లాన్లో నుంచి సీత వెళ్తారని చెప్పి అనుకుంటారు. అప్పుడు మణికంఠ ఏం చేస్తారంటే, లేదు నేను వెళ్తాను నా క్లాన్లో నుంచి, నన్ను నమ్ము, నా తట్టు చూడు, నన్ను నమ్ము అని చెప్పి అంటారన్నమాట. ఎందుకంటే నేను ఆడాలా అనే ఉద్దేశంతో. సరే నిఖిల్ కూడా ఓకే అని చెప్తారు. అప్పుడు స్టార్ట్ చేస్తారు ఆ ఛాలెంజ్. స్టార్టింగ్ ఏం తెమ్మంటారు అంటే మైదా పిండి తెమ్మంటారు. ఇప్పుడు సీత అలాగే మణికంఠ ఇద్దరు గావే లోపలికి వెళ్తారు, అది తీసుకొస్తారన్నమాట. అయితే ఎవరు తెచ్చింది కరెక్ట్ అంటే మణికంఠ తీసుకొచ్చింది కరెక్ట్ అన్నమాట. మైదా పిండి కరెక్ట్గా తెస్తారు. దాన్ని గెస్ చేయడానికి కూడా యష్మికి ఏది మైదా పిండి కూడా తెలియదంట. మరి ఇదేం నాకైతే అర్థం కాదు, మైదా పిండి ఏదో కూడా తెలియదా అని అనిపించింది. సోనియాని హెల్ప్ చేయమంటుంది. దీంట్లో ఏది మైదా పిండి చెప్పంటే సోనియా చెప్తారు, పలాంది మైదా పిండి మణికంఠ తెచ్చింది మైదా పిండి అని అంటే చెప్తారన్నమాట. అందులో మణికంఠ గెలుస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి కాసేపు అయిన తర్వాత శనగపప్పు తెమ్మంటారు. ఆ శనగపప్పు తెమ్మంటే మళ్ళీ ఇద్దరు వెళ్తారన్నమాట. అయితే దీనికి ముందు ఏం జరిగింది అంటే, ఏదైతే దగ్గరగా ఉంటుందో, ఏదైతే దగ్గరగా ఉండే చేస్తారో వాళ్ళు గెలిచినట్టు అని నేను చెప్తాను, అనౌన్స్ చేస్తాను, ఓకేనా, కంగారు ఏం లేదు, జాగ్రత్తగా అని చెప్పి యష్మి చెప్పడం జరిగింది. ఇది ఎందుకని మెన్షన్ చేశానంటే, ఇక్కడ యష్మి కూడా గేమ్ ఆడినట్టే అనిపించింది. ఆల్రెడీ ఆమె గేమ్ ఆడి ఆమె గెలుచుకుంది కదా, అది కూడా చెప్తా. అదేంటంటే శనగపప్పు తెమ్మన్నప్పుడు శనగపప్పుకి వెళ్తారు కదా, అక్కడ సీత గెలుస్తారు, సీత కరెక్ట్గా తెస్తారు. తర్వాత మూడోసారి నెయ్యిని తెమ్మంటారు. నెయ్యిని దాటానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా సీత కరెక్ట్గా నెయ్యిని తీసుకొస్తారు. తర్వాత బాస్కెట్లో టమాటాలు ఉన్నాయి, ఆ టమాటాల్లో యాపిల్ ఉంది, ఆ యాపిల్ని తీసుకున్నామంటే ఇద్దరు వెళ్తారు. అయితే ఎవరు తెస్తారు అంటే మణికంఠ తీసుకొస్తారు. ఓకే, అంతవరకు బాగుంది. తర్వాత మరమరాలు కూడా ఒకటి తెమ్మంటారు. మరమరాలు అది కూడా 250 గ్రాములు తెమ్మని చెప్పి బిగ్ బాస్ చెప్తారన్నమాట. మరమరాలు తెచ్చే క్రమంలో ఒకళ్ళేమో 290, ఇంకొకళ్ళేమో 320 గ్రాములు అట్లా తెస్తారు. అయితే ఇక్కడ యష్మి చెప్పింది ఏంటంటే, దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళని గెలిచినట్టు చెప్తానని చెప్పి చెప్తారు కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అంటనే మాట మార్చేస్తారు. అదేంటంటే ఆమె ఎవరు గెలవలేదు అని చెప్తారు. దాని ఆ పాయింట్ మీదే కాసేపు మణికంట గట్టిగా నుంచుంటారు. అలా అతను గట్టిగా నుంచున్నప్పుడు నిఖిల్ చీఫ్ కదా, ఆ క్లెయిన్లో ఉన్న ఆ సభ్యుడు గట్టిగా ఒక పాయింట్ మీద నిలబడుతున్నప్పుడు నిఖిల్ కూడా అదే పాయింట్ మీద గట్టిగా ఉండొచ్చు కదా. మరి ఎందుకని కామంగా చూస్తూ ఉండిపోయాడు, ఓన్లీ మణికంఠ అనే దాని గురించి గట్టిగా మాట్లాడటం జరుగుతూ ఉంది, నిఖిల్ అయితే కామంగా సైలెంట్గా చూస్తూ ఉన్నా, అంటే అతనికి రేషన్ వద్దానే, ఆట గెలవకూడదనే, అది కూడా చెప్తా. నెక్స్ట్ లాస్ట్గా ఇంకోటి పెడతారు, అదేంది అంటే బజ్జీ కావలసిన పదార్థాలు, బజ్జీ చేయడానికి కావలసిన పదార్థాలు ఏవో తీసుకున్నామంటే
ఇద్దరు వెళ్తారు, వాళ్ళకి ఇచ్చిన ట్రేలో పెట్టుకొని తీసుకొస్తారు అన్నమాట. దాంట్లో సీత గెలుస్తారు. ఇలా గెలిచిన తర్వాత అప్పుడు బిగ్ బాస్ అడుగుతారు, ఎవరికి ఎక్కువ పాయింట్లు వచ్చినాయి చెప్పండి అని చెప్పి అడిగితే, బిగ్ బాస్కి సీతాకులైన 3 పాయింట్లు, మణికంఠకేమో 2 పాయింట్లు వచ్చినాయి అని చెప్పి చెప్తారన్నమాట. ఇట్లా ఎవరు గెలిచారు అంటే నయనిక క్లైన్ గెలిచిందని చెప్పి బిగ్ బాస్కి చెప్పడం జరిగింది. దానికి అంతటితో అయిపోతుంది. తర్వాత లోపలికి వెళ్ళి ఫీల్ అవుతాం అంటుంది, ఎవరు యష్మి, నయనిక టీంలో 6 ఉన్నారు కదా, వాళ్ళ టీంలో 2 కదా, అందుకని వాళ్ళకి రెస్ట్ ఇచ్చిద్దని నేను అట్లా, అసలు ఏమైంది అట్లా చెప్పేదండి, ఆటను ఆటలాగా ఆడుతుంది కదా, ఆమె వరకు అయితే ఆటను ఆటలాగా ఆడిద్ది, యువతల దృష్టిలో అయితే ఆమెకి ఎవరైతే ఫేవర్గా ఉంటారో అది చెప్తారా, అది ఎంతవరకు కరెక్ట్, యాక్చువల్గా అయితే అది గేమ్ టై అయినట్టే నా దృష్టిలో అయితే, కానీ ఆమె సంచాలకులుగా ఉంది కాబట్టి ఆమె నయనిక గెలిచారని చెప్పి వాళ్ళకి రేషన్ వచ్చేటట్టు చేస్తారన్నమాట. ఇప్పుడు రేషన్ లేని ఎవరికి, నిఖిల్ టీంకి. నిఖిల్ గట్టిగా ఉన్నట్టయితే ఆ పాయింట్ మీద అప్పుడు టై అయ్యేది, మళ్ళీ ఇంకేదేమైనా గేమ్ పెట్టేవాళ్ళేమో తెలియదు. కానీ నిఖిల్ కూడా చూస్తా కామ్గా ఉండేసరికి అంతటితో క్లోజ్ చేసేసారు. తర్వాత వాళ్ళకేమి ఇస్తారు, వారం మొత్తం సరిపడే రేషన్ ఏంది అంటే రాగి పౌడర్ అంట. వారం మొత్తం మరి ఎట్లా యూజ్ చేసుకుంటారో ఏందో తెలియదు, మరి వారం మొత్తం అదే తాగి అదే జావ తాగి మరి ఎట్లా ఉంటారో తెలియదు. తర్వాత అభయ్ అడుగుతా ఉంటారు, అవును నువ్వు సెకండ్ గేమ్ అప్పుడు బాగా గట్టిగా స్ట్రైక్ కావాల్సింది కదా, గట్టిగా ఉండాల్సింది కదా, మరి ఎందుకు వదిలేసావు అంటే కావాలనే నయనిక వాళ్ళు గెలవాలని. అసలు నువ్వు వెళ్ళింది దేనికి, నువ్వు గెలవటానికే కదా, నయనిక వాళ్ళ క్లెయిన్ గెలిస్తే ఏంది ఓడిపోతే ఏంది, నీకెందుకు అంటే నిన్ను నమ్ముకున్న క్లెయిన్లో సభ్యులు ఎట్టబోతే నీకు అనవసరమా, నాకు అర్థం కాల. ఇప్పుడు మణికంఠ ఒక్కడే ఉన్నాడు అక్కడ క్లెయిన్లో, ఒకడు ఉన్ననే 10 ఉంది, క్లెయినే కదా, వాళ్ళకు కూడా రేషన్ కావాలి కదా. నువ్వు ఆ పాయింట్ మీద బేస్ చేసుకొని నిలబడకుండా ఎంతసేపు అవతల వాళ్ళు గెలవాలి అంటే ఇంకా నువ్వెందుకు, నీకు నాయక బేవక్క చెప్పినట్టు ఇంతకుముందు నీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు కనిపించట్లేదని చెప్పి చెప్పింది నిజమే కదా. దీన్ని బట్టి నువ్వు నయనిక క్లెయిన్ గెలవాలని అనుకునేది ఏంది, నీ క్లెయిన్ గెలవాలని నువ్వు అనుకోవాలి, అంతేగా నయనిక క్లెయిన్ గెలిస్తే నాకు హ్యాపీ, నేను ఓడిపోయిన హ్యాపీ అని చెప్పి అని చెప్తుంది దీనికి. అదే పాయింట్ మీద రేపు మళ్ళీ నామినేట్ చేయొచ్చుగా నిన్ను అభయ్ నవీను, అదే పాయింట్ మీద నామినేట్ చేయొచ్చు కదా, అభయ్ నవీన్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, మణిక ఒకవేళ అవకాశం ఉంటే మణికంఠ కూడా చేస్తారేమో రేపు అదే పాయింట్ మీద. నెక్స్ట్ ఏం జరిగిందంటే ఏమో కూడా చెప్తా ఉంటుంది, ఫీల్ అవ్వక నిన్ను చాలామంది నీ ఆటని గమనిస్తా ఉన్నారు, నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బయట చూసే వాళ్ళకి బాగాడని చెప్పి చెప్తా ఉంటుంది. అప్పుడైనా ఎలగాలి కదా ఆయనకి, యష్మి చేసే పనులు కొన్ని బాగుంటాయి, కొన్ని చెప్పడానికి బాగుంటాయి, ఆమె పాయింట్గా చూస్తే ఆమె ఆడే గేమ్ అయితే సమస్య లేదు, గేమ్ లాగే ఆడుతుంది, మిగతా వాళ్ళకి వచ్చేసరికి అది కరెక్ట్గా సరిగ్గా ఆడలేదేమో అనిపించింది. నిఖిల్ సరిగ్గా వాళ్ళ క్లియర్ గెలవాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు నయనిక అంటే నయనిక వాళ్ళ క్లియర్ గెలవాలనే అనుకుంటారు, అందుకే సీతాని ఎవరో ఒకరిని పంపించి గెలవటం అట్లా జరుగుతా ఉంది. నిఖిల్ ఒక్కడే ఏందో వెనకబడ్డాడేమో గేమ్లో అని చెప్పి నాకు అనిపిస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇదంతా అయిపోయిన తర్వాత రేషన్ అయితే ఇంకా మిగలదు, అయితే యష్మి సంచాలకులుగా కరెక్ట్గా నిర్ణయం తీసుకోలేదని నాకైతే అనిపించింది. టై అవ్వాల్సింది టై అవ్వకుండా నయనిక క్లెయిన్ గెలిచేటట్టు చేశారన్నమాట. మణికంఠ గట్టిగానే ఉన్నాడు కానీ నిఖిల్ ఆ పాయింట్ మీద గట్టిగా నిలబడకపోవటం వల్ల వాళ్ళు రేషన్ కోల్పోవాల్సి వచ్చింది అదనమాట. ఈరోజు అట్లా జరిగింది. ఈ
ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే నిఖిల్ అయితే కరెక్ట్గా ఆడలేదబ్బా, నాకైతే అది అర్థమైంది, చూసే జనాలకు కూడా అది బాగా అర్థమవుతా ఉంటుంది. అతని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి స్టార్టింగ్ నుంచి కూడా, ఉండే కొన్ని డల్ అవుతా ఉన్నాడు కానీ ఎప్పుడు అతను ఎప్పుడు పైకి లేపిస్తాడు ఎప్పుడు బాగా ఆడతాడని నాకైతే అర్థం కావట్లే. అలాగే యష్మి కూడా తన క్లైన సభ్యులు ఎంచుకున్న విధానం కరెక్ట్గా ఉంది, వాళ్ళు బాగా ఆడి వాళ్ళు ప్రతి దాంట్లో బాగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. కొన్ని పాయింట్లు బాగానే ఉంటున్నాయి కానీ కొన్ని పాయింట్లు యష్మి నచ్చట్లేదు. ఇట్లా సంచాలకు ఇచ్చినప్పుడు కరెక్ట్ నిర్ణయం అని చెప్పాలి కానీ ఒకరికి ఫేవర్గా చేసి ఇంకొకరు ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. సంచాలకులు అంటే దగ్గర ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళని ఫేవర్ చేస్తా అని చెప్పినప్పుడు మణికంట దగ్గరగా ఉన్నాడు ఆ టైంలో, అప్పుడు అతన్ని ఫేవర్ చేయాలి. కానీ నయనిక సీత దానికి కొంచెం దూరంగానే ఉంది కదా, 250 గ్రాములు అంటే 290కి కొంచెం, 290 అంటే కొంచెం దగ్గరే 250కి, 320 అంటే అది తక్కువే కదా. అలాంటప్పుడు ఆమె అలాంటి నిర్ణయం తీసుకోవటం ఏందో నాకైతే అర్థం కాలేదు. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.